अपना खुद भी ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మరి నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి 105 మంది అభ్యర్థులను ఒక జంబో లిస్ట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఒక సీనియర్ శాసనసభ్యురాలిగా వరంగల్ ఈస్ట్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన मरी 55,000 मेजारिटी तो गेलिचिन नन्नु आ लिस्ट लो प्रकटिंचकपोवडं नाकु चाला बाधन कलिगिंचिंदी ओक बीसी महिलनैन नन्नु आ विधंगा होल लो पेट्टडं अवमानपरिचिनट्टुगा अनिपिंचिंदी मुख्यंगा वरंगल पट्टणंलोनी अंटे पात वरंगल जिल्लालोनी 11 नियोजकवर्गाल अभ्यर्थुलनु कूडा प्रकटिंचि కేవలం నా పేరును మాత్రమే ప్రకటించకపోవడానికి గల కారణం తెలియక ఈ రోజు మీ ద్వారా పార్టీని ఆయొక్క సమస్యక ఆయొక్క ఇష్యూకి కారణం ఏంటి అని అడగడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా 12లో 11 స్థానాలు ప్రకటించి ఒక బీసీ మహిళగా నన్ను అవమానపరచడం నాకు చాలా బాధను కలిగించింది మరి లాస్ట్ టైం ఎన్నికలల్లో నేను పర్కాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నాను అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి పదే పదే మాకు వర్తమానం పంపి సంప్రదింపులు జరిపి దాదాపు 3 నెలలు ముందు నుంచి కూడా మమ్మల్ని వచ్చి కలవాలని అడిగినప్పటికీ మేం పర్కాల్ టికెట్ డిక్లేర్ చేస్తేనే వస్తాము లేకపోతే రాము అని చెప్పి తాచారం చేయడం జరిగింది ఆఖరికి ఏమన్నారంటే జస్ట్ వచ్చి కలిసి మాట్లాడండి నిర్ణయం తర్వాత తీసుకుందురు అంటే మేము వెళ్లి కలవడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారు చాలా మా మీద ఫోర్స్ చేసి మీరు తప్పనిసరిగా వరంగల్ ఈస్ట్ నుంచి నిలబడాలి మీరు తప్పితే బసవరా సారయ్యను ఎవరు కూడా ఓడించలేరు ఆ టికెట్ మన ఆ సీట్ మనం గెలుచుకోవాలి అంటే కొండ దంపతుల వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఆ సీట్ లోనే నిలబడండి మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తాను మీకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి నేను కళ్ళల్లో నీళ్లు తీసుకున్నా ఎందుకంటే 30 సంవత్సరాలు మా కష్టాల్లో నష్టాల్లో మా ఆపదలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రావడానికి నాకు మనసు ఒప్పట్లేదు అంటే ఆయన కన్విన్స్ చేసి మమ్మల్ని పర్కాల ఈస్ట్ లో నిలబెట్టడం జరిగింది మరైనా పర్కాల్ ఈస్ట్ ప్రజలు మేము కొత్త వాళ్ళమైనా కూడా మా నాయకత్వం మీద మా మీద నమ్మకం తోటి మరి మేము ఊహించని రీతిలో 55,000 మెజారిటీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని గెలిపించడం జరిగింది ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు మా సమస్యలుగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా మరి మేము పని చేస్తూ గత పాలకులు ఎవ్వరూ చేయనటువంటి కోట్లాది రూపాయల పనులను ఈ రోజు వరంగల్ ఈస్ట్ లో చేసి వరంగల్ ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించామని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను మరి కులాలకు మతాలకు అతీతంగా కూడా వాటిని పరిష్కరిస్తూ ఈ రోజు పర్కాల నియోజకవర్గ ప్రజల అభిమానం ఏ విధంగా చూరగొన్నానో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని కూడా ఈ రోజు మేము చూరగొనడం జరిగింది ఇక నేను చేసిన తప్పేంటి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీని మేము మీ పార్టీలో జాయిన్ అయ్యి నిలబడి గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చేసిన తప్పేంటి అనే ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి మేము వరంగల్ ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కూడా పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మా సొంత డబ్బులతోటే మరి మేము ఖర్చు పెట్టుకొని వరంగల్ ఈస్ట్ టికెట్ గెలిపించి ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగినాయి మా దగ్గర ఎంపీ ఉప ఎన్నిక జరిగింది కడియం శ్రీహరి గారు మరి అప్పుడు కూడా మేము ఎంపీకి కూడా మా సొంత డబ్బులు పెట్టుకొని ఎంపీని గెలిపించడం జరిగింది
కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా పార్టీ నుంచి ఒక నయా పైసా తీసుకోలేదు. కార్పొరేటర్లందరికీ కూడా మా సొంత డబ్బులు పెట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ను కూడా మేము ప్రచారం చేసి గెలిపించుకోవడం జరిగింది. మరి అదే విధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కూడా వారికి కూడా కావాల్సిన ఖర్చు కూడా మేమే పెట్టుకొని ఆ ఎన్నిక కూడా మేమే గెలిపించుకోవడం జరిగింది. ఇది కాకుండా జిల్లా పరిషత్ ఎన్నిక, జిల్లా పరిషత్ ఎన్నిక అనేది అర్బన్కు సంబంధం లేదు. అయినా కూడా మరి వాళ్ళు సరైన నెంబర్ లేకపోవడం వలన మరి కింద మీద ఆలోచిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అంటే మురళికి చెప్పండి మురళి చూసుకుంటాడు అని చెప్పారు అని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు గారు మురళన్న మిమ్మల్ని చూసుకోమన్నారు సీఎం గారు అంటే ఆ ఒక్క మాటకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మురళీధర్రావు గారు నైట్ నైటే మరి కాంగ్రెస్ క్యాంపు నుంచి ముగ్గురు జెడ్పీటీసీలను తీసుకొచ్చి జిల్లా పరిషత్ వాళ్లకు ఇచ్చిన డిమాండ్లను కూడా మేమే నెరవేర్చి మరి ఆ జిల్లా పరిషత్ను కూడా గెలిపించిన ఘనత కూడా మాది అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే వచ్చిన ఈ ముగ్గురులో ఇద్దరు కూడా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళే. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు వరకు జెడ్పీటీసీలను పార్టీలోకి తీసుకోలేదు. ఇంకొకరు మాయబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా వారికి కండువా కప్పలేదు. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా వర్క్ డెవలప్మెంట్ వర్క్ కూడా ఇవ్వలేదు. మరి అటువంటి బాధలో వాళ్ళు ఉండడం జరిగింది. ఆ విధంగా కూడా మేము ఒక్కరోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా నా మంత్రి పదవి గురించి, మరి నా మంత్రి పదవి అనేది మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అటువంటి ప్రభుత్వం నాకు ఇవ్వకపోయినా, మంత్రి పదవి ఒప్పుకొని ఇవ్వకపోయినా కూడా ఏ ఒక్కరోజు కూడా నేను నాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు గతంలో వచ్చిన మంత్రి పదవినే నేను తృణప్రాయంగా విడిచిపెట్టిందాన్ని, నాకు పదవుల మీద ఆశ లేదు, పనులు జరిగితే చాలు, అభివృద్ధి జరిగితే చాలు అని చెప్పేసి ఊరుకున్నాను. తప్పితే ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ ఒక మాట కూడా నేను మాట్లాడినటువంటి సందర్భం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మురళీధర్రావు గారు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కూడా తన సొంత డబ్బుతోటే తన ఎన్నికలను గెలుచుకొని యునానిమస్గా గెలుచుకొని ఒక ఊపునిచ్చి ఆ తర్వాత మిగతా ఎన్నికలకు కూడా ఊపునిచ్చి గెలుచుకోగలిగేటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వరకు నేను పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాను తప్పితే ఎప్పుడు కూడా పార్టీకి నష్టం కానీ కష్టం కానీ కలిగించేటువంటి పని చెయ్యలేదు అని చెప్పడానికే ఇవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా కూడా మరి ఆదేశాలు శిరసావహిస్తూ మరి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఒక క్రమశిక్షణ గల సైనికురాల్లాగా మరి కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చాము. ఇవే కాకుండా ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ అయినా కూడా ప్లీనరీలు అయినా కూడా మామూలుగా ప్రజలను తరలించడానికి కాన్స్టిట్యున్సీకి పార్టీ కొంత పైసలు పంపిస్తుంది. అటువంటి డబ్బులు కూడా మేము ఒక్కరోజు కూడా ఏ ప్రోగ్రామ్కు కూడా తీసుకోలేదు. అంటే కేవలం నా బీఫాము మురళీధర్ మీ బీఫామ్ తప్పితే టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఎటువంటి లాభం కూడా పొందలేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. మరి ఇన్ని రకాలుగా నేను పార్టీకి అనుకూలంగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి పార్టీని అభివృద్ధి పరుస్తూ మేమిద్దరం పనిచేస్తూ ఉంటే ఈరోజు 105 టికెట్లు ప్రకటించి అందులో మా టికెట్ మా వరంగల్లో 12 కూడా ప్రకటించి ఒక నా ఒక్కదాని సీటు ఆపడానికి గల కారణాలేంటి, 4 సార్లు ఓటమి ఇరగకుండా గెలిచినటువంటి దాన్ని నేను వరంగల్ జిల్లాలోనే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మాకు అభిమానులు ఉన్నారు. మరి ఈరోజు మేము ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా ఎందుకు పట్టుకున్నారో అని అడగకుండా మా వెనకాల తిరిగేటువంటి క్యాడరు రాష్ట్రం అంతటా మాకున్నది. మరి అట్లాంటి నా టికెట్ ఆపడాన్ని ఎట్లా భావిస్తూ ఉన్నానంటే నన్ను ఒక్కదాన్ని అవమానపరిచినట్టు కాదు, బీసీలను ముఖ్యంగా తెలంగాణ మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఉన్నాను. మరి మంత్రి పదవి ఇవ్వకుండా అలా అవమానపరిచారు, ఈరోజు ఈ విధంగా అవమానపరిచారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఏంటంటే మహిళలు లేకుండా ఈరోజు తెలంగాణ వచ్చిందా?
మరి సగభాగమైనటువంటి మహిళలు బతుకమ్మలు బోనాలు వంట వార్పు అని పిల్లా పాపలను వదిలేసి రోడ్ల మీదకి చిన్న పిల్లల్ని ఎట్లాంటోల్ని తీసుకొని వచ్చి ఈ రోజు వాళ్ళు పోరాటం చేస్తేనే ఈ రోజు తెలంగాణ పోరాటం ఉద్ధృతమైంది ఆ విధంగా పాలు పంచుకున్నటువంటి మహిళలకు ఈ రోజు అన్యాయం చేయడం ఎంతవరకు సబబో ఈ రోజు నాలుగు టికెట్లు అంటే ఆరుగురి ఉంటి మేము ఆరుగురిలో నలుగురివి డిక్లేర్ చేసి పార్టీలోకి తీసుకునేటప్పుడు మాకు చెప్పలేదు మా మీద మాకు ఆపోజిట్ గా పని చేసినటువంటి గుండు సుధారాన్ని పార్టీలోకి తీసుకునేటప్పుడు మాకు చెప్పలేదు అదే విధంగా దయాకర్ రావు గారికి మాకు పడదు ఆయనను పార్టీలో తీసుకున్నప్పుడు మాకు తెలియదు మరి ఇదంతా కూడా చేసినాక దయాకర్ రావును ఇప్పుడు వాళ్ళకు సంకల పెట్టుకొని తిరుగుతాన్రు మొదలు మేము వచ్చినాము పార్టీ గుర్తు మీద గెలిచినాము ఈ రోజు మేము ఎందుకు చేదైనాము దయాకర్ రావు ఎందుకు తీపేయండు ఈ విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మా డిమాండ్ ఒకటే నాకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణము మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మా జిల్లాలో ముగ్గురు టీడీపీ నుంచి వచ్చారు ఆ ముగ్గురు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా టికెట్ డిక్లేర్ చేశారు అదే మీ కారు గుర్తు మీద నిలబడి భారీ మెజారిటీతో గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి చేసి పార్టీ అభివృద్ధి చేసి ఇంత కష్టపడ్డ నా టికెట్ ఆపడానికి గల కారణం ఏంటి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతే ఇప్పుడు ఇదేంటంటే నాకు ఇంటర్నల్గా మరి ఎవరి ఎవరి ప్రభావంతో నా టికెట్ ఆపారు ఇంకొకటి ఏంటంటే అందరి సర్వే రిపోర్ట్లను కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఈరోజు మీరు టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్లందరినీ కూడా సర్వే రిపోర్ట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది నాది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు 105 టికెట్ డిక్లేర్ చేశారు ఈ 105 టికెట్లకు డిక్లేర్ చేసిన వాళ్ళందరికీ కూడా 100కి 100% బీఫామ్ ఇస్తామని చెప్పేసి మీరు పత్రికాముఖంగా ప్రకటన పార్టీ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నాను ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మరి ఇతర పార్టీల నుంచి మాజీలు ఈ పార్టీలోకి పెద్ద ఎత్తున మరి వలసలు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా హామీలు ఇచ్చిందిలోకి తీసుకున్నారు ఎమ్మెల్సీ చేస్తామని తీసుకున్నారు ఎంపీ చేస్తామని తీసుకున్నారు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని తీసుకున్నారు కానీ ఈరోజు అటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు వాళ్లకు నేను ఒక్కటే మరి చెప్పదలుచుకున్నాను ఇది ఒక అవకాశం మీరు పునరాలోచించుకోవడానికి ఎందుకంటే నేను జాయిన్ అయిన రోజు కూడా నా పక్కనే ఇట్లాగే ఒక నాయకుడు కూర్చొని మరి మేము ఉన్నాము నీ వెంట అని చెప్పి తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మాకు అందుబాటులోకి రాలే మళ్ళీ నిన్న టికెట్ కోసం మాత్రం ఫోన్ చేయడం జరిగింది 2 రోజుల ముందు ఫోన్ చేశారు ఇంకోటి ఏంటంటే మాకు వరంగల్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము 2 సీట్లకు డిమాండ్ చేసి ఈ సీట్ ఇస్తే తీసుకోలేదని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అది పూర్తిగా అబద్ధం 2 రోజుల ముందు టికెట్ డిక్లేర్ చేసే 2 రోజుల ముందు కేటీఆర్ గారు ఫోన్ చేసి మరి అక్క మీరు భూపాలపల్లి ఎక్స్పెక్ట్ చేశారు పర్కాల్ ఎక్స్పెక్ట్ చేశారు మన ఈస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ భూపాలపల్లి కుదరదు అని సార్ చెప్పమన్నారు పర్కాల్ ఇస్తామన్నారు మరి మీరు ఇంకొక మాట అన్నారు మీరు కాకపోతే పాపనైనా నిలబెడతామని మీ ఇద్దరిలో ఎవరు నిలబెడతారో తేల్చుకొని చెప్పండి అక్క అని అడిగాడు అడిగినప్పుడు నేను రేపు తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తాను మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకొని అని చెప్పి నేను మార్నింగ్ ఫోన్ చేద్దాం అనుకుంటే ఎట్లాగూ క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నాను కదా అక్కడే చెప్దామని చెప్పి నేను వెళ్ళలేదు అక్కడికి వెళ్ళినాక కేటీఆర్ గారు లేరు లేకపోతే అప్పుడు ఫోన్ చేసి చెప్పాను అన్న మీరు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాము పార్టీ ఏది నిర్ణయిస్తే అదే అంటే మీరు నుంచి ఉంటారా మీ పాప నుంచి ఉంటుందా అక్క అని అడిగా అంటే మా పాప కాదు నేనే నుంచి ఉంటున్నా నా పేరే ఫైనల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఇదే విషయం అదే క్యాంప్ ఆఫీస్ నుంచి మరి సీఎం గారి ఇంట్లో ఉన్న సంతోష్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మరి కేటీఆర్ అన్నకు చెప్పాము మళ్ళీ కూడా చెప్దామంటే ఫోన్ కలవట్లేదు నా పేరు వరంగల్ ఈస్ట్లో ఫైనల్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాను చెప్పండి అంటే ఓకే అక్క అని చెప్పి రిప్లై కూడా సంతోష్ పెట్టాడు కావాలంటే చూపిస్తాను ఎందుకు వాళ్ళకి అట్లా ఆ విధంగా చేసిన తర్వాత ఈరోజు నా మీద బద్నాం పెడుతున్నారు ఇప్పుడు మా కార్యకర్తలకి ఏమని మెసేజ్ పెట్టారంటే మేము 2 అడిగి మాకు 2 ఇవ్వలేదు కాబట్టి మేము ఇది తీసుకోము అనేటువంటి మాట అది పచ్చి అబద్ధం మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టి ఏ రీజన్ తోటి ఈ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీరున్నంత వరకు కూడా మాకు ఎటువంటి భయము లేదు ఎందుకంటే మేము ప్రజల్లో ఉండేవాళ్ళము ప్రజలు మా నాయకత్వాన్ని నమ్ముకున్నారు మేము
ఎక్కడ నిలబడ్డా కూడా గెలిచే సత్తా మాకు ఉన్నది కాబట్టి ఇండిపెండెంట్ గానైనా కూడా మేము నిలబడి మేము గెలుచుకుంటాము ప్రజలకు సేవ చేసుకుంటాము ఫోన్లు కూడా ట్యాప్ చేయడము డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేయడము మా ఫోన్లు ట్యాప్ చేయడము మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేము ఎక్కడెక్కడ ఉన్నాం అని తెప్పించుకోవడము అంత దాపరికమే ఉంది మేము వెళ్ళాలనుకుంటే బహిరంగంగా లేఖ రాసి ఏమేం కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పే మేము ఆ నిర్ణయం తీసుకుంటాము వీళ్ళ సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుంది కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయితమైనటువంటి పార్టీగా మీ మీద ఉంది ఈరోజు తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల రాష్ట్రం అది కానీ దాన్ని కల్వకుంట్ల వారి ఇల్లుగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు దయచేసి దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి దాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుందని ఈ సభాముఖంగా మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నాను ఆ తర్వాత ఒక బహిరంగ లేఖ ఈ రెండు మూడు రోజుల్లోనే రాసి ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా మీ పత్రికా ముఖంగానే మేము వెల్లడించడం జరుగుతుంది ఇదే ప్లేస్లో భూపాల్పల్లి మొదటి నుంచి మేము ఏమంటున్నాము చారీ గారికి ఇవ్వకపోతే మేము అడుగుతాము ఒక పది మందిలో మమ్మల్ని ఒకరిగా చూడండి అని చెప్పాము కానీ భూపాల్పల్లి చారీ గారిని పక్కన పెట్టి మాకు ఇవ్వమని మేము ఎక్కడా కూడా అడగలేదు అసలు మాకు వాళ్ళ మధ్యలో ఆ డిస్కషన్ ఎప్పుడూ కూడా రాలేదు ఒకే ఒకసారి కేటీఆర్ గారు మన తెలంగాణ భవన్లో ఉన్నప్పుడు ఏంటక్క భూపాల్పల్లి విషయం అంటే ఏముందన్నా అక్కడ మాత్రం ఆయనకు వ్యతిరేకత ఉన్నది ఆయన గెలవడు మీరెవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మాకు ఇవ్వండి అన్న అది ఇప్పుడు ఎందుకక్క తర్వాత చూసుకోవచ్చు కదా ఎలక్షన్ల వరకు అని అన్నారు అంటే ఎలక్షన్ల వరకు చూసుకోవాలంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిన జడ్పీటీసీల మీద ఏంటి వాళ్ళు భూపాల్పల్లెలు వాళ్ళ మీద అదేంటి రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు ఎవరైతే మా నాయకులు ఎవరు ఉన్నారో మా కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు పనిచేసినప్పుడు వాళ్ళందరి మీద పోలీస్ కేసులు పెట్టించాడు ఎవరైతే బ్యానర్లలో కొండమురళి ఫోటో పెడతారో వాళ్ళ మీద కేసులు పెట్టించాడు అటువంటి అప్పుడు ఆ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందా లేదా అందుకని క్యాడర్కి ధైర్యం చెప్పాలని మేము వెళ్ళినప్పుడు క్యాడర్ అంతా కూడా కోరారు మమ్మల్ని కోరి మీరు తప్పనిసరిగా భూపాల్పల్లికి రావాలి ఇక్కడ వచ్చి తీరాలి అని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు అంతే తప్పితే మాకు మేముగా రెచ్చగొట్టి మేము భూపాల్పల్లికి పోలే లాస్ట్కు రెండు రోజుల ముందు రోడ్ షో చేసి 14 చోట్ల మీటింగ్ కొండ మురళీధర్రావు గారు పెడితే ఆయన గెలిచిండు వారం రోజులు టైం స్పెండ్ చేసిండు నా నియోజకవర్గం వదిలిపెట్టి అక్కడ వారం రోజులు టైం స్పెండ్ చేసిండు ఇవన్నీ చేసి మేము గెలిపిస్తే మా క్యాడర్ను ఇబ్బంది పెట్టినప్పుడు మేము అందులోకి ఎంటర్ కావాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళు అదే అన్నారు సార్ మీ వల్ల మేము ఆయనకి సపోర్ట్ చేసినాము ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పినప్పుడు ఇటువంటి జరిగినాయి అని కూడా కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది ఆ ఈ విషయాలు కేటీఆర్ గారికే చెప్పి ఆ విషయాలు పెద్దసారికి తెలియదు కావచ్చు అక్క అంటే మీరు చెప్పండి అన్న ఇట్లా జరుగుతుందని కూడా చెప్పండి అని కూడా చెప్పండి ఏ విషయాన్ని కూడా మేము దాచుకోలేదు మా ప్రతి సమస్యను కూడా వాట్సాప్ల ద్వారా సంతోష్కు పెట్టాము కేసీఆర్ కేటీఆర్ గారికి పెట్టాము హరీష్ రావు గారికి పెట్టాము ప్రతి సమస్యను కూడా ఎప్పుడప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుపోయే మేము అడుగులు వేసాము తప్పితే వాళ్ళ దృష్టికి తీసుకుపోకుండా మేము ఏ పని చేయలేదు కాబట్టి ఈరోజు నిర్ణయం అనేది వాళ్ళకు వదిలేస్తాము జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళు ఇచ్చే జవాబు మీదనే రేపు మా నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలియజేస్తాను అది ఎవరెవరి మీద ఉందనేది అయితే తెలీదు మాకైతే మా మీదనైతే ఉందనే విషయం మాకు తెలుసు ఇంకొకరి మీద ఉందా లేదా అనేది మాకు తెలీదు మా మీద ఎందుకు పెట్టారు అనేది వాళ్ళే చెప్పాలి ఇవ్వమని చెప్పలేదు ఇవ్వము అని చెప్పలేదు ఈ కారణం వల్ల ఆపాము అని చెప్పలేదు హోల్డ్లో పెట్టారు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం తర్వాత మర్చిపోయాను లిస్ట్ అవుట్ అయినాక నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు సంతోష్ గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు హరీష్ రావు గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు దాన్ని కాంగ్రెస్ పార్టీ విషయం కాదండి ఇప్పుడు నాకు ఈ పార్టీలో జరిగిన అవమానాన్ని పంచుకోవడానికి వచ్చాం మీ దగ్గరికి ఈ అవమానం ఎందుకు జరిగింది అని ప్రజలకు మీ ద్వారా పార్టీ చెప్పాలి అని డిమాండ్ చేయడానికి వచ్చాను అదే వాళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు అవన్నీ వాళ్ళని అడగండి వర్గాల గురించి మాకు తెలియదండి ప్రజలు నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమము ఆయన కేటీఆర్ పేరు అడిగితే ఎట్లా ఇట్లా కూసి ఇప్పుడు నిన్న సురేష్ రెడ్డి పక్కన కూర్చున్నాడు అదే అనుకున్నా నాయన బాబు మా పరిస్థితి అయితే రేపు నీకు వస్తుందిరా అని చెప్పేసి ఇక చెప్పమంటారా అట్లా తెల్లారు నుంచి ఫోన్ ఎత్తారండి వాళ్ళు ఎత్తారు ఫోను
అసలు వాస్తవంగా హరీష్ రావు గారికి మేము పార్టీలోకి రావడం ఇష్టం లేదు కానీ ఆయన మాకు మంచికో చెడుకో వెంటున్నాడు కానీ ఏ ఒక్క రోజు కూడా కేటీఆర్ మా వెంట లేడు ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితి మా నియోజకవర్గంలో సృష్టించింది కేటీఆరే ఈ రోజు అందర్ని ఎంకరేజ్ చేసి మా మీద ఉసిగొల్పి మమ్మల్ని ఇబ్బందిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆరే ఈ రోజు ఖచ్చితంగా నాకు టికెట్ రాకుండా ఆపడానికి కూడా కేటీఆరే కారకుడు అది వాళ్ళకి తెలుసు పార్టీ వాళ్ళకి వాళ్ళ సమాధానం ఏంటో నేను వినాలని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అరే తర్వాత అండి వాళ్ళు సమాధానం వచ్చినాక నా నిర్ణయం ఉంటుందని చెప్తున్నా కదా మళ్ళీ మీ ముందే చెప్తామని చెప్తున్నాం కదా మాకు మాకు దొడ్డిదారు తెలియదండి ఏదున్నా కూడా ముందు నుంచి వెళ్ళడం ముక్కుసూటి అనే పోతాం మేము వెనక నుంచో పక్క నుంచో పోము చెప్పే పోతాము జరుగుతుండొచ్చు వాళ్ళు ఎవరికి అందించుకోనియండి మాకేం సంబంధం మాకు ఇయ్యనప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అవన్నీ నెక్స్ట్ ముందు ఈ సమాధానం రెండు చేస్తామండి రెండు చేస్తాం అవసరమైతే ఇండిపెండెంట్గా మూడు చేస్తాం ముగ్గురం ఉన్నాం మేము కొండ మురళీధర్రావు గారు నేను మా పాప భూపాలపల్లి పర్కాలు ఈస్ట్ మూడు కూడా చేస్తాము మీకేమైనా అభ్యంతరమా బసనాచారి దండం పెడతా తమ్మి నువ్వు వస్తేనే నేను భూపాలపల్లిలో గెలుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు కొండా సురేఖ గారు ఎలక్షన్లో ఉన్నా కూడా నేను 6 రోజులు పోయి రోడ్ షో చేస్తేనే గెలిచాడు వరంగల్లో ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నాం మేము ఏదైతే నిర్ణయం చేసుకుంటాం అది దొడ్డిదారణ చేసుకునే కార్యక్రమం ఉండదు తెల్లారు లేస్తే మా డ్రైవర్ల ఫోన్ ట్యాపింగ్ అంతా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే కొండమురళి ఫోన్ ట్యాపింగ్ అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తే కొండమురళి ఫోన్ ట్యాపింగ్ ఇంకెవరైనా కొత్త మనిషి వస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఇది కాదు కదా మమ్మల్ని తీసుకుపోయింది కేటీఆర్ గారు ఆ రోజు హరీష్ రావు గారు కొండా మురళిని కొండా సురేఖను పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ ఎడిపోతుందని భోజనం చేయకుండా పడుకున్న దినం ఉన్నది అంతే తప్ప ఆయన ఏదో సమర్థించి ఆయన వర్గం ఈయన వర్గం అనేది వాళ్ళు తెలుసుకోవాలి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మీరు సర్వే రిపోర్ట్లు ఏవైతున్నాయో కొండా సురేఖకు 69% వచ్చింది అనేది నాకు తెలుసు పర్సనల్గా ఆ సర్వే రిపోర్టు 33% వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చాను అందుకే నేనేం చెప్తున్నా ఇప్పుడు డిక్లేర్ చేసిన ఎవైతే సీట్లు ఉన్నాయో అన్నీ కూడా కంటిన్యూ చేస్తారా మొలుగు చేస్తారా భూపాలపల్లి చేస్తారా వాళ్ళని మళ్ళీ మధ్యలో బీఫామ్ కోరికిస్తారా అనేది మనకు కావాల్సిన అవసరం ఉన్నది దొడ్డిదారణ ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు మేము ఎక్కడికి పోయినా ఏ పార్టీ అయినా కూడా వచ్చే మీ అందరు కూడా ఇక్కడ చెప్పి వాళ్ళకు ఇచ్చే ఉద్దేశం లేదు పొమ్మన లేక పొగ పెడతా ఉన్నారు వాళ్ళు ఏదో పొమ్మంటే మీకు దిక్కు లేకుండా రోడ్డు మీద పడతామని అనుకుంటున్నారు కావచ్చు కానీ నా వల్ల వాళ్ళకు వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది కానీ మాకు ఎప్పుడు కూడా నష్టం మేము ప్రజలను నమ్ముకున్న వాళ్ళం ప్రజల కోసం ఉన్న వాళ్ళం నేను ఒక్కటే అడుగుతానండి ఈరోజు బాలక సుమన్ ఎంపీగా ఉన్నాడు ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది మహేందర్ రెడ్డి బ్రదరు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది ఇదంటే ఒక కోటరీని తయారు చేసుకుంటా ఉన్నారు కేటీఆర్ కోటరీ కేటీఆర్ కోటరీని తయారు చేసుకొని రేపు ఒకవేళ ప్రభుత్వం వస్తే ఈ కోటరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మంత్రులుగా చేసుకొని మొత్తం తెలంగాణను ఆగం పట్టించడానికి ఒక టీమును తయారు చేస్తూ ఉన్నారు అది దయచేసి ప్రజలు గమనించాలి అట్లాంటి వాటికి మాలాంటి వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు ఈరోజు నాలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ప్రశ్నిస్తారని చెప్పేసి బలి చేస్తూ ఉన్నారు నాకు అవకాశం ఉండకూడదు నెక్స్ట్ టైం నేను గెలిస్తే మంత్రి తప్పకుండా ఇవ్వాలి వాళ్ళు ఇవ్వకపోతే ఊరుకోరు ఇస్తే వాళ్ళ మంత్రివర్గంలో ఉండాల్సి వస్తుంది ఇటువంటి చాలా ఆలోచించే మాలాంటి వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది మాత్రం పార్టీకి మంచిది కాదు మేము అనుకోవట్లేదండి ఎందుకంటే మాకు నీడని ఇచ్చారు టికెట్ ఇచ్చారు గెలిపిచ్చారు మా లాయల్గానే ఉన్నాం కదా మేము లాయల్గానే ఉన్నాం కదా ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాము ఎక్కడ అట్లీస్ట్ నేను కాదన్న ఉండున్నా నేను అసెంబ్లీలో అట్లీస్ట్ కాంగ్రెస్ డీకేఆర్ ఉన్న వాళ్ళు మేమందరం అయితే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళమే కదా అట్లీస్ట్ నేను వాళ్ళ దగ్గరికి పోయి కూడా నేను మాట్లాడలే మీరు నమ్ముతారో నమ్మరో నేను అంత కమిట్మెంట్గా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వచ్చినాక నేను జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కలిసా తెలుసా అండి ఆ రోజు గవర్నర్ గారి మదర్ చనిపోతే అక్కడ కలిసా నేను ఆయనను అప్పటి వరకు మాకు ఆయనకు అసలు కనీసం మొహం కూడా ఎక్కడ ఎదురు చూడలేదు మేమంతా కమిట్మెంట్గా ఉంటాం నమ్ముకున్న పార్టీ కోసము నమ్ముకున్న నాయకుల కోసం మాకు అటువంటి డబుల్ గేములు చేయడము అలవాటు లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్కటే అడుగుతా దయాకర్ రావు మేము తెలుగుదేశంలోకి వస్తానమని ఒక రూమర్ వస్తేనే ఎట్లొస్తారు
అదొస్తారు నేను కన్నది నేను కట్టింది కట్టిన కోట అని మాట్లాడిండు మరి సిగ్గు లేకుండా ఆయన ఎందుకు వచ్చాడు మేము ఉన్న కాడికి ఇదేమన్నా ఆయన కోటనా ఇప్పుడు ఈ రోజు ఆయన ఆయన నడిపించుకుంటున్నాడు మరి కులం పిచ్చ కులం తోటి నడుస్తాందా ఎందుకు నడుస్తాంది ఇవన్న ఆలోచించాలి ఎందుకు పెట్టారండి కులం నేను ఒకటే పెడతాను ఆ మీటింగ్ అన్ని కులాలొల్లు పెడతాను ఈ రోజు నడిచేదే కులాలతోటి మీటింగ్ కుల సంఘాలతోటే ప్రభుత్వాలు వస్తాయి కుల సంఘాలతోటే ప్రభుత్వాలు కూలిపోతా ఉన్నాయి అందరి కులాల డిమాండ్ ఉన్నట్టే కాపులకు ఎక్కువ మంది ఉన్నారు మాది ఎందుకు నెరవేర్చరు అనేది ఉన్నారు ఇప్పుడు మా పద్మశాలీలలు కూడా ఉన్నారు ఎందుకు అడగారండి ఎవరైనా కూడా అడుగుతారు అడగండి ఎవరైనా ఇవ్వరు అడగాల్సిన సమయం వచ్చినప్పుడు అడుగుతాం నేను తప్పకుండా ఏం పడ్డామండి ఏం పడ్డాము ఎక్కడ పడ్డాము చూపించండి ఏం పడ్డామో చూపించండి వాళ్ళని చెప్పమనండి పోని ఏం పడ్డామో నేను చెప్పే కదా అన్నీ కూడా చెప్పే కదా మేము ఏమేం పార్టీ కోసం చేసినాం చెప్పాము మేము ఏమేం పార్టీకి వ్యతిరేకం చేసినామో వాళ్ళని చెప్పమనండి ఏమంటారు అవును మరి టికెట్ ఇవ్వకపోతేనే కదా అండి అడుగుతాము టికెట్ ఇవ్వనప్పుడు రీజన్ అడగాలి కదా టికెట్ అడిగి ఇవ్వనందుకు రీజన్ అడుగుతున్నాం కదా టికెట్ ఇస్తే లాయల్గా ఉండేదాన్ని నేను ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలు మాకు కొన్ని బాధలు ఉన్నాయి అవన్నీ బహరింగలేక రాస్తామంటున్నాం కదా అయినా మేము బయట మాట్లాడలేదు కదా అందుకే అంటానే కదన్నా ఈ 105 మందికి లాస్ట్కు బీఫామ్ ఇస్తారని గ్యారంటీ ఇస్తారా మీరు అని అడుగుతానా అక్కడే తెలుస్తది కదా వాళ్ళ ఆ మాట రేపు చెప్పమానండి రేపు ఆ మాట మీరు అడగండి ఇట్లా ఎమ్మెల్యే గారు కొండ సురేఖ గారు డిమాండ్ చేశారు ఈ 105 మందికి బీఫామ్లు ఇస్తామని చెప్పమానండి చెయ్యారండి వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ వరకు సగం మందిని తీసేస్తారు వాళ్ళని బీఫామ్లో మూడు సార్లు మారలేదండి ఒకటేసారి మారాను ఫస్టు కాంగ్రెస్లోనే ఉన్నా నేను కాంగ్రెస్లోనే వైఎస్ఆర్ని నమ్మి వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉన్నా ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు ఎందుకంటే జగన్ని డిమెరిట్ చేయడానికి ఆ టికెట్ ఇచ్చుంటే ఆ టికెట్లో నించోని గెలిచేవాళ్ళము మేము ఇండిపెండెంట్గా నిలబడాలనుకున్నాము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి పిలిచి టికెట్ ఇచ్చారు అంతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎందులో పోలే కదా మేము అదే చెప్పే కదా అది రాజశేఖర రెడ్డి కుటుంబం వెంట ఉండి నిలబడ్డామన్నా నేను అది పార్టీ మారడం కాదు కదా అది పార్టీ మారడం కాదు కదా మారడం వేరే కదా ఇప్పుడు కంటిన్యూస్గా ఫ్యామిలీ వెంట ఉన్న తర్వాత పార్టీ పెట్టాడు ఆయన పార్టీ తర్వాత పెట్టాడు ఆయన ఆ రోజు కూడా చెప్తున్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రో తెలంగాణ ఉండుంటే మేము ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ నుంచే నిలబడేవాళ్ళం కానీ ఆయన సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆ పార్టీలోంచి బయటకు వచ్చాం ఆ రోజు అదే మరి నాకు అర్థం కావట్లేదు నేనైతే కమిటెడ్గా మా కుటుంబం అయితే పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నది మరి మమ్మల్ని చూసి వాళ్ళు మరి ఏం ఆలోచించుకుంటున్నారో నాకైతే తెలియదు మాకు ఏది జరిగినా కూడా మా మంచికే జరుగుతుంది మా చెడుకు జరగదు ప్రజలకు మేము మేలు చేసే అవకాశం కల్పించడానికే జరుగుతుంది అదే నేను అనుకుంటా ఉన్నాను ఆయన తర్వాత నిర్లక్ష్యం చేసింది ఆయనే అని చెప్పాం కదా ఈరోజు టికెట్ ఆపడానికి కూడా ఆయనే కారణం అని చెప్తున్నా కదా ఇక మరి అటువంటిప్పుడు ఆయన కోటరు ఎక్కడిది కోటర్లో మేము ఎక్కడ ఉంటాం మీకు మేము ఏం పార్టీలోకి పోతాము ఏం కథ అనేది మళ్ళీ ఇక్కడికే వచ్చి బహిరంగంగా లేఖ రాసి మీ అందరికి చూపించిన తర్వాత దాన్ని ఆచరిస్తాం కొండామురళి అంటే ఆయన మాట తప్పడు మడవ తిప్పడు కొండ మా ఫ్యామిలీ అటువంటిది వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ అందరికీ తెలుసు మీ పత్రికా విలేకరులకు కూడా తెలుసు దయచేసి మేము సంధించిన ప్రశ్న మీరు అక్కడి మెసేజ్ పంపి దాని సమాధానం చెప్పండి దాన్ని అడగండి దాని తర్వాత కంపల్సరిగా మళ్ళా వారం తర్వాత ఈడికే వస్తాం ఈయనే పెట్టి మేము చెప్తాం ప్లీజ్
ఇండిపెండెంట్ వరను ఇండిపెండెంట్ ఇక తెలంగాణ మీద నిలబడ్డటేనా టిఆర్ఎస్ పార్టీ మీద నిలబడ్డట కాదు కదన్నా ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నోని మహేందర్ రెడ్డికు తమ్ముని ఎమ్మెల్యే చేయొచ్చు మల్ల తీసుకొచ్చి బాల్కసుమన్ ఎంపీ ఉన్నోని తీసుకొచ్చి మల్ల ఎమ్మెల్యే నిలబట్టొచ్చు మేము ఉన్నవా ఉన్న అక్కడ అడుగు జనం అడుగుతున్న వాళ్ళని అడిగినాము కాదు అంటే ఊరుకున్నాము ఊరుకున్నప్పుడు పిలిచి మేము అది ఇయ్యలేమమ్మా ఇది తీసుకోండి నిలబడండి అంటే మేము రిజెక్ట్ చేయలేదు కదా మమ్మల్ని అడగలేదు కదా అది వాళ్ళు సరే మీరు చెప్పండి మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి మాకు మా కమ్యూనికేట్ చేయండి దయచేసి మరి అవన్నీ ఇప్పుడే చెప్పలేమన్నా మూమెంట్ ని బట్టి చెప్తాము ముందు మాది సెటిల్ అవ్వనియండి సెటిల్ అయినాక మేము మాట్లాడతాం ఏదన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మ్యాండేటరీగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ప్రజల్లో విశ్వాసం ఉంది అని నమ్మినప్పుడు మనకు మనమే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టుకోవడం సరైంది కాదు అన్న ఉద్దేశం వాళ్ళకు కొనసాగడం ఇష్టం లేదు కాబట్టి అన్న టికెట్ ఆపారు అంటే మేము ఆన్సర్ అనేది రాకపోయినా కూడా మేము రెండు రోజుల తర్వాత మా నిర్ణయం ఉంటుంది కదా మేము ఆన్సర్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తాము తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం కదా అట్లాగనే వాళ్ళు ఇయ్యలేదు కదా అని ఇంట్లో కూర్చొని మేము ఎదురు చూసుకుంటూ ఉండం కదా ఈ రోజు వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టడం వలన మా అభిమానం ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చింది మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.